హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీ బ్యూటీ వరల్డ్. నేను మీ శ్రీలతని ఇంకో సరికొత్త వీడియోతో మీ శ్రీలత మీ ముందుకు వచ్చేసింది ఈ వీడియోతోటి. బట్ ఐఎమ్ సో సాడ్, దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో. ఇది నా లాస్ట్ వీడియో. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు అంటారా? మీరు కామెంట్ చేయట్లేదని, మీరు నా వీడియోస్ చూడట్లేదని, నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని, ఇది నిజమా అంటారా? అలా ఏం లేదండి. మనము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళు మన సపోర్ట్ చేస్తున్నంతసేపు, ఓకే, మీ సపోర్ట్ నాకు దొరుకుతున్నంత అంతసేపు, ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఓకే. కానీ ఇంకొకటి, సో సాడ్ ఎందుకు అన్నాను అంటే, మెయిన్ రీజన్, ఓకే, 27th నుంచి 31st దాకా నేను గివ్ అవే అనేది పెట్టానండి, ఓకే. దాని నుంచి 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాము అన్నాను, 3 లక్కీ గిఫ్ట్స్ కూడా ఇస్తాను అని చెప్పాను. బట్ ఐ డింట్ రిసీవ్ ఎనీ కామెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద వీడియో. అంటే నా కామెంట్సే రాలేదు అసలు వీడియోస్కి. అప్పుడు నేను బాధపడాలి కదండి. అట్లీస్ట్ ఓకే, చిన్న కామెంట్ కూడాను, ఒక లాఫ్ సింబల్లో, ఓకే, నైస్ అనే సింబల్లో, థ్యాంక్ యూ అనే సింబల్లో ఏదో ఒకటి పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి, అవునా? బట్ ఏం చేస్తాం, అంతా మన అదృష్టమనే అనుకోవాలి కదా. అందుకని ముందుకు సాగిపోతున్నాను ఇంకో సరికొత్త వీడియోతోటి. మీ ముందుకు వచ్చేస్తోంది మీ శ్రీలత. ఇవాల్టి మన వీడియో వచ్చి ఇడ్లీ నూడిల్స్. ఇదేంటి ఇడ్లీ నూడిల్స్ ఏంటి అనుకుంటున్నారా? పెద్దవాళ్ళకి ఇష్టమైంది ఇడ్లీ, చిన్నపిల్లలకి ఇష్టమైంది నూడిల్స్. ఈ రెండింటి కాంబినేషన్ ఇడ్లీ నూడిల్స్. అటు పెద్దవాళ్ళు తినచ్చు, ఇటు చిన్నపిల్లలు తినచ్చు. ఈ చిన్నపిల్లలేమో నూడిల్స్ అని తింటారు, పెద్దవాళ్ళేమో ఇడ్లీ అని తింటారు కదా, అలా అన్నమాట. సో ఈ కాంబినేషన్ ఏంటి, సరికొత్త కాంబినేషన్తో ఈ వీడియోలో ఏం ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం ఇడ్లీ నూడిల్స్ అని ఈ వీడియోలో చూసేద్దాం. సో వెల్కమ్ టు మై న్యూ వీడియో ఇడ్లీ నూడిల్స్. సో నేనైతే గివ్ అవే ఇవ్వట్లేదు. ఎందుకు అంటారా? రీజన్ చెప్పాను కదండి, కామెంట్స్ రావాలి. గివ్ అవే రూల్స్ అయితే నేను చెప్పాను, 27th నుంచి 31st దాకా నా వీడియోస్ అన్ని చూడాలి, తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి అని. కామెంట్స్ రాలేదు కాబట్టి గివ్ అవే లేదు కదా. సో ఈ వీడియోలో మనము ఇడ్లీ నూడిల్స్, ఇదే లాస్ట్ అన్నాను, ఇదే ఫస్ట్ కూడా అన్నమాట. ఓకే, చూసేద్దాం రండి. సో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, తర్వాత కొంచెము వేడి పడగానే సమ్ జీరా. సో జీరా అయితే ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ క్యారెట్, తర్వాత పచ్చిమిర్చి. క్యారెట్ తురుముకున్నాను, పచ్చిమిర్చి స్లైసెస్ కింద చేసేసుకున్నాను, వేసేస్తున్నాను. దీన్ని కూడా ఒక 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా వాటర్లో బాయిల్ అవుతుందండి, సో అందుకని నేను ఎక్కువ ఫ్రై చేయట్లేదు. సో వేసేసుకున్నాను. ఇప్పుడు ఏ బౌల్తో అయితే మీరు, ఓకే, ఈ బౌల్తో నేను వాటర్ పోసేసుకున్నాను, 1 కప్ వాటర్. ఇది బాయిల్ అవ్వాలండి, అందుకని నేను 1 స్పూన్ ఆఫ్, 1 స్పూన్ కాదు, ఓకే, కొంచెం 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. సో వాటర్ కూడాను బాయిల్ అయిపోతుందండి, చూసారు కదా బబుల్స్ అవన్నీ. నేను సేమ్ కప్పు ఫర్ రైస్ ఫ్లోర్, అదే రైస్ ఫ్లోర్ కూడా తీసేసుకున్నాను, వేసేస్తున్నాను.
జస్ట్ ఇలా కలిపేసుకుని ఒక చల్లారేదాకా ఉంచుకోండి. సో ఇప్పుడు తీసేద్దామండి. కొంచెం చల్లారింది, ఓకే, చూసారు కదా ఇలా ఉంది. కొంచెం తడి చేసుకుంటూ ఓకే పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చాలకపోతేనే వాటర్ పోసుకోండి, లేదు అంటే కనుక ఉన్న పిండితోనే అడ్జస్ట్ అయిపోయింది. వంటకొస్తే చాలండి మనకి చేతికి. చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. సో మన ముద్ద రెడీ అయిపోయిందండి. ఓకే ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడమే. సో ఇది ఇడ్లీ ప్లేట్కి ఘీ రాసేసానండి. ఓకే తర్వాత నేను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నూడిల్స్ కింద వేసేస్తున్నాను. ఇది ఇడ్లీ ప్లేట్లో పెట్టేశాను కదా. ఓకే ఇడ్లీ ఉడికించుకున్నాక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను. సో అది అయిపోతుందండి. ఓకే ఇంకోటి కూడా చేయాలని ఐడియా వచ్చేసింది, అందుకని చేసేద్దాం ఇప్పుడే. ఓకే అదే పిండితోటి నేను ఇలా ఉత్తుకుంటున్నాను అనమాట. పలుచగా ఉత్తుకోవాలండి. ఇది నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలాంటి పాల కవర్స్ ఏదైనా కానీ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెంగా రౌండ్ బాల్ చేసుకుని దీనికి తీసుకుని ఒక ఐడియా కూడా వచ్చేసింది కదా, అందుకని ఇంకా లేట్ ఎందుకని చేసేస్తున్నాను. క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఓకే తీసేసుకున్నాను. సో వేసేస్తాను. సో ఒక పిండితో 3 రకాలు అనమాట. ఇది ఇడ్లీ నూడిల్స్, ఇది చెక్కలు, ఇది జంతికలు అనమాట. ఓకే నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చి ఈ 2 చేశానండి. ఓకే ఇవి తినకపోతే అట్లీస్ట్ ఇవి తింటారు పిల్లలు, ఇవి తినకపోతే ఇది తింటారు అనే ఉద్దేశంతో. ఓకే ఈ సో ఒక్క పిండితోటి మనం ఇన్ని రకాల వంటలు చేసుకోవచ్చు, అంటే స్నాక్స్ చేసుకోవచ్చు అనమాట.